గ్యాస్ ప్రజెంట్ ఇప్పుడు తెలుగు టైటన్స్ టీమ్కి డిఫెన్స్ వీక్గా ఉంది మరి సీజన్ నైన్లో తెలుగు టైటన్స్ డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆక్షన్లో ఎవరిని టార్గెట్ చేయాలో చూద్దాం గ్యాస్ మ్యాటర్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పీకేఎల్ మొత్తంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కామెంట్ చేయండి మీరు ప్రో కబడ్డీ ఫ్యాన్ అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి గాస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మన ఫార్మర్ తెలుగు టైటన్స్ ప్లేయర్ విశాల్ భరద్వాజ్ మన తెలుగు టైటన్స్ టీమ్ కి కెప్టెన్గా కూడా చేశాడు సీజన్ ఎయిట్లో విశాల్ పూణే తరపున ఆడాడు సీజన్ నైన్ కి విశాల్ రిలీజ్ అయిపోయాడు గాయస్ మ్యాన్కి వచ్చిన రూమర్స్ ప్రకారం అయితే తెలుగు టైటన్స్ విశాల్ భరద్వాజ్ని లో టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మనోడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఇప్పుడు మన తెలుగు కి లెఫ్ట్ కార్నర్ ఖాళీగా ఉన్నాడు ఆ ప్లేస్లో విశాల్ భారద్వాజ్ని టార్గెట్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి గాయస్మెన్ మన తెలుగు టైటన్స్ సీజన్ నైన్ లో విశాల్ భారద్వాజ్ని కొనడానికి ముందుకొస్తారు విశాల్ మళ్ళీ సీజన్ నైన్లో తెలుగు టైటన్స్ టీంలోకి వస్తే తెలుగు టైటన్స్ డిఫెన్స్ స్ట్రాంగ్ అవుతుంది గ్యాస్ మీరేమంటారో కామెంట్ చేయండి గ్యాస్ ఇంకో మెట్రకి వచ్చేస్తే ప్రజెంట్ ఇప్పుడు తెలుగు టైటన్స్కి రెండు బ్లాకులు కూడా ఖాళీగా ఉన్నాయి ఆ ప్లేసుల్లో ఇద్దరు జోడీ అయితే అదర కొట్టేస్తారు పర్వేష్ అండ్ సునీలు సీజన్ ఎయిట్లో గుజరాత్ జైన్స్ ఆడారు ఈ ఇద్దరి జోడీ సంగతి రీసెంట్గా పీకేఎల్ చూసి ప్రతి ఒక్కరికి తెలుసు చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఎంత పెద్ద రైడర్నైనా వణుకు పుట్టిస్తారు సీజన్ నైన్కి వీళ్ళిద్దరూ యాక్షన్గా వస్తున్నారు యాక్షన్లో వీళ్ళిద్దరిని కొనడానికి తెలుగు టైటన్స్ అయితే గట్టిగానే పోటీ పడతారు గాయస్ ఇద్దరు చూడి మన తెలుగు టైటన్స్ టీమ్కి వస్తే తెలుగు టైటెన్స్ డిఫెన్స్ స్ట్రాంగ్ అవుతుంది గాయస్ మీరేమంటారో చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి పీకేఎల్ సీజన్ నైన్లో మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్స్ కొంటే బాగుంటుందో కామెంట్ చేయండి గాయస్ కబడ్డీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి